సాంకేతిక విప్లవ సారధి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సర్గడ రమేష్ కుమార్ కొనియాడారు. పట్టణంలోని స్థానిక ఎత్తుబ్రిడ్జ్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సాంకేతిక టెలికమ్యూనికేషన్ల రంగంలో ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త వంపులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే చెందుతుందన్నారు. ఇవాళ ఆ ఫలితాలను భారత జాతి ఆస్వాదిస్తుందంటే అప్పటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ కృషి అని చెప్పారు. ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్న వేళ మన దేశంలోనూ సాంకేతిక విప్లవం రావాలని, దేశానికి మొట్టమొదటి కంప్యూటర్ ఇవ్వడమే కాకుండా ఆ రంగంలో నూతన శకానికి రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని అన్నారు. సైనిక దళాలకు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చాలని ఎంతో తపన పడ్డారని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మేధావులు సైతం ప్రశంసించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, మైనారిటీ విభాగానికి చెందిన రెహమాన్ షరీఫ్, మండల అధ్యక్షులు కనకాల పద్మనాభం, సూరిబాబు, రాజు, శ్రీను, చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారు 78వ జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరంలో ఎత్తుబ్రిడ్జ్ దగ్గర అతని విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య అతను నివాళులర్పించడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రిలో అతను 6వ ప్రధానిగా ప్రమాణం బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతని హయాంలో ఈ దేశాన్ని ఎలాగైనా సరే టెక్నాలజీలో కానీ భారత ఆర్థిక స్థితిగతుల నుంచి కూడా ముందస్తుగా ఉండాలని అతని ఉద్దేశంతో అతను మొదటిసారిగా ఈ భారతదేశానికి అతను కంప్యూటర్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మరి అతను ఏ విధంగా అయినా సరే ఈ టెక్నాలజీ రూపంలో కానీ మరి భారతదేశానికి యువకులకి ఎక్కువ ఆదరణ చూపించిన ప్రధానమంత్రులు అతను ఒకరని చెప్పాలి. మరి అతను 21 సంవత్సరాల నుంచి ఓటు హక్కును 18 సంవత్సరాలకే కుదించిన మరి ఓటు హక్కు ఇచ్చి ఘనత మరి శ్రీ రాజీవ్ గాంధీ గారిది. మరి ఏదైనప్పటికీ అతని పరిపాలనలో అనేక సంఘటనలు ఎదుర్కొన్నప్పటికీ శ్రీలంకలో మరి ఎలాగే ఎల్ఎల్టీ ఉగ్రవాదం కూడా అణిచివేయడానికి అతను వంతుగా ఎంతో కృషి చేశాడు. మరి పంజాబ్లో కూడా పంజాబ్ ఉగ్రవాదం కూడా ఆ రోజు ఎంతో మరి కంట్రోల్ చేయడానికి కూడా అతను పూర్తి బాధ్యత చేసిన వ్యక్తి. మరి అలాంటి మహానుభావుడు మరి ఈరోజు 78వ జయంతి మరి మా కార్యకర్త మధ్య జరుపుకోవడం మరి మాకు చాలా ఆనందకరం. అయినప్పటికీ మరి ఏదైనా సరే ఆధార తాలూకా ఆధార స్వంలో మేము అడగడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటామని ఈరోజు జిల్లా కాంగ్రెస్ సభ్యున మేము తెలియజేస్తున్నాం.